వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డి. గ్రీన్ కో 200 ఆక్సిజన్ సాంద్రతలను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ. ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. కోవిడ్ నిబంధనలకు పల్లు మాస్కులు పంపిణీ చేసిన స్వేరోస్ నెట్వర్క్ సంస్థ. మల్లారెడ్డిపేట గ్రామంలో కురిసిన అకాల వర్షాలతో కోతకొచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన. వంద పడకల ఆసుపత్రి వెంటనే ప్రారంభించి వైద్య సేవలు చేయాలి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా ఆలయ పూజాకారులు అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా స్వామివారికి పరివార దేవతార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి హారతినిచ్చి పూజలు నిర్వహించారు. కొండ్రావుపేట మండలం మర్రిమట్ల గ్రామానికి చెందిన చెలిమల ప్రకాష్ గత 3 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మర్రిమట్ల గ్రామానికి చెందిన చెలిమల ప్రకాష్ ఈ మధ్యకాలంలో తన ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ట్రీట్మెంట్కి ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఖర్చు అయినా తన ఆరోగ్యం ఇంకా నయం కాలేదు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని సిరిసిల్ల సైనిక్ వెల్ఫేర్ గ్రూప్ జవాన్లు మానవతా దృక్పథంతో దేశ సేవలోనే కాదు సమాజ సేవలో ముందుంటామని ఎవరికి ఆపద వచ్చినా మేము సైతం అంటూ ముందుకు వచ్చి దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించుకుంటూ ప్రకాష్ కుటుంబానికి తమ వంతుగా సహాయం చేయాలని తలచి సైనిక సభ్యులు కలగండ్ల సుభాష్ ఎక్స్ ఆర్మీ రమేష్ ఎక్స్ ఆర్మీ జవాది ప్రసాద్ హవల్దార్ భవన్ రెడ్డి సిఎఫ్ఎన్ రాసం మనోహర్ ఎన్కే తోట్ల నవీన్ ఎల్ఎన్కే బొల్లం తిరుపతి సిపాయి రవీందర్ మిగతా గ్రూప్ సభ్యులు ముందుకు వచ్చి మొత్తం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ ఉప సర్పంచ్ ఆకుల చంద్రమౌళి వార్డు సభ్యులు పుల్కం మల్లేశం మందరెడ్డి యువకులు శ్రీను దిలీప్ కొండ రమేష్ వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ కు అయితే 2 కిడ్నీలు ప్రాబ్లం అని చెప్పేసి మనం న్యూస్ ద్వారా మరియు మనోహర్ ద్వారా మాకు సొసైటీలో ఆర్మీ వెల్ఫేర్ సొసైటీలో వాట్సాప్ గ్రూప్లో తెలియజేయడం జరిగింది. ఈ మెసేజ్ను నేను మా గ్రూప్లో మొత్తం స్ప్రెడ్ చేయడం ద్వారా పంపించడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి సంస్థలందరూ మా నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి జవాన్లందరూ తమకు తోచినంత విరాళాన్ని ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి 2-3 డేస్లో మేము చేసి ఇవ్వడం 15,000 రూపీస్ ఇవ్వడం ఇక్కడ జరిగింది. మీరు మా అందుబాటులో ఉంటారు సేవకు అన్ని విధాలుగా తయారని చెప్పేసి చెప్పారు. ఏదైనా ఉంటే మా అన్నగారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ డొనేషన్ చేస్తామని అనుకున్నాము. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామ శివారులోని ఓ శునకం బావిలో పడడంతో గ్రామస్తులు 2 గంటల పాటు కష్టపడి బయటికి తీశారు. కరోనా వచ్చిందంటే చాలామంది ఆమడ దూరంలో పోయే రోజుల్లో వేములవాడలోని నాగయ్యపల్లి గ్రామస్తులు బావిలో పడిన శునకంను బయటికి తీసి మానవత్వం చాటుకున్నారు. 2 గంటల పాటు గ్రామస్తులు కష్టపడి శునకంను బావిలో నుంచి బయటికి తీశారు. భయపడుతుంది
పంపేదామా? వేములవాడ తిప్పాపూర్లోని వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి వైద్య సేవలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిప్పాపూర్లో నూతనంగా చేపట్టిన వంద పడకల ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం దాదాపు 22 కోట్లతో ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రి ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని స్థానిక ప్రజలు గ్రామీణ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్న ఆసుపత్రులలో సరైన బెడ్స్ ఆక్సిజన్ వస్తువులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వస్తువులతో కూడిన ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఉంటే మరి వంద పడకల ఆసుపత్రిని మరి ఈ ప్రాంత అధికారులు 100 సార్లు పరిశీలిస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, తప్పే మరి రోగులకు మాత్రం సేవలు అందించే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి మరి ఈ యొక్క ప్రారంభోత్సవం చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ 100 బెడ్ నిర్మాణం అనేది చేపట్టి మరి స్పీడ్గా చేయమంటే ఆన్లైన్లో చూసుకోవడం కొరకు కాదు, ఈ 100 బెడ్ హాస్పిటల్ అనేది పూర్తి చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవలు అందించే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉన్న హాస్పిటల్లో మరి అక్కడ రోగులకు మరి బెడ్ సౌకర్యం చేద్దామంటే కూడా సరి అయినటువంటి సౌకర్యాలు లేక చాలా చిన్న హాస్పిటల్ ఉండడం వల్ల వేములవాడ ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మరి వైద్య సేవల కొరకు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చూస్తూ ఉన్నారు మరి లక్షల్లో బిల్లులు వేసి మరి ప్రజల ప్రాణాలతో జీవితాలతో కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమతలతో పెద్ద ఎత్తున ఇబ్బంది చేస్తున్నటువంటి తరుణంలో వెంటనే పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం, ఇందులో పూర్తి స్థాయిలో మరి ల్యాబ్స్ అయితేనేమి, ఎక్స్రే అయితేనేమి, ఐసీయూ అయితేనేమి, లేకపోతే సిటీ స్కాన్ అయితేనేమి, మరి అలాగే ఈసీజీ అయితేనేమి, రకరకాల పరికరాలు సర్వ హంగులతో 100 బెడ్ హాస్పిటల్కి ఏమేమి అవసరమో అవి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ నిర్మాణం చేపించి అందుబాటులో తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్కో 200 ఆక్సిజన్ సాంద్రతలను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. చైనా నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆక్సిజన్ సాంద్రతలను పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్కో 200 ఆక్సిజన్ సాంద్రతలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సమక్షంలో మంత్రి కె తారక రామారావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నారు. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్నాడు. మాల్యాల గ్రామానికి చెందిన అల్లం లింగయ్యకు 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి దగ్గర ఉంటున్నాడు. 2 రోజులుగా ముఖం మెడలు ఉబ్బడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు లింగయ్యకు బ్లాక్ ఫంగస్ చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. లాక్డౌన్ 5వ రోజు సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే తంగళపల్లి మండలం జిల్లాలలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ని డీఎస్పీతో కలిసి తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెడ్డే మాట్లాడుతూ అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, మెడికల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, కరోనా వ్యాధి నివారణ గురించి 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 999 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ ఉపేందర్, ట్రైనీ ఎస్ఐ అపూర్వ, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా 10 o'clock తర్వాత పబ్లిక్ నుంచి మంచి కోఆపరేషన్ ఉంది. వచ్చి అక్కడక్కడ కొంతమంది బయట వస్తున్నారు. మనం రెగ్యులర్గా కేసెస్ పెడుతున్నాం. ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా అనవసరంగా బయట రావద్దు.
ఏమైనా పని ఉంటే మార్నింగ్ 6-10 లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అంటే కూడా మార్నింగ్ 6-10 ఫోర్ అవర్స్ టైం ఉంటుంది. ఫోర్ అవర్స్ టైంలో మీరు వెళ్ళొచ్చు. మీరు 10 తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ మీద మనము క్రిమినల్ కేసెస్ పెట్టి యాక్షన్ తీసుకుంటాం. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో కురిసిన అకాల వర్షాలతో కోతకొచ్చిన పంట మొత్తం నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్ఫాలిన్ కవర్లు లేకపోవడంతో వేలాది క్వింటాల ధాన్యం తడిసిపోయింది. మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోవడంతో దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో రాజన్న సిరిసిల్ల మండలం గమరూపేట్ గ్రామం మల్లారెడ్డిపేటలో వర్షం పడ్డవలన 6 నెలల కష్టం చేసి ఈరోజు వడ్లు ముద్దలయ్యే పరిస్థితికి వచ్చింది. ఎట్టిగాని పరిస్థితి అయిపోయింది. రైతులు ఘోరంగా అవుతున్నారు. వర్షం పడి వడ్లు ఎట్టిగాకుండా చేతుకు వచ్చిన తర్వాత మస్తు అదైతున్నాయి. 6 నెలలు కష్టం చేసి వడ్లు ఎట్టిగాకుండా అయిపోతుంది. వర్షం పడి బాగా నష్టపరిహారం జరుగుతుంది. కాంటలు లేటుగా జరుగుతున్నందుకు బాగా ఇబ్బందులైన పరిస్థితి అవుతుంది. అదే కాంటలు తొందర జరిగినట్లయితే ఈరోజు వడ్లకు నష్టపరిహారం కాకుండేది. అందువలన బాగా ఘోరంగా జరుగుతుంది కాబట్టి ఎట్టిగాని పరిస్థితి అయిపోయింది. అధికారులు ఇమ్మీడియట్లా తొందరగా చర్య తీసుకోగలరని, రైతన్నకు ఏ కష్టం రాకుండా తొందరగా కాంటాలు జరగాలని చెప్పడం జరగాలని చెప్పగలరని మేము మాట్లాడుతున్నాము, కోరుకుంటున్నాము. స్వేరోస్ నాయకులు స్థానిక అశ్విని ఆసుపత్రిలో ఇటీవల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా కోవిడ్ బాధితులకు పళ్ళు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీటీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూలేరి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ జ్ఞాన సమాజ నిర్మాణంలో భాగంగా స్వేరోస్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా కోవిడ్ బాధితులకు ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి స్వేరో డాక్టర్ల ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ పట్ల అనవసరంగా భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పౌష్టికాహారం తీసుకుంటూ కోవిడ్ ను జయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు మారుపాక రాజు, మహిళా అధ్యక్షురాలు కూలేరి ప్రేమలత, టీటీసీ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, పాస్టర్ మధుబాబు, నాయకులు ప్రమోద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో తమ యోగక్షేమాలను చూసుకుంటాడనుకున్నారు. చేతికి ఎదిగిన చెట్టంత కొడుకు కళ్ళెదుటనే కన్ను మూసిన విషాదకర సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేటకు చెందిన బంధువుల సంతోష్ను అతని తండ్రి మార్కండేయ కరీంనగర్లోని సివిఆర్ హాస్పిటల్కు నెల రోజుల క్రితం తీసుకెళ్లాడు. కొన్ని రోజులు చికిత్స చేసి 2-3 లక్షల వరకు డబ్బులు దండుకొని వెంటిలేటర్ సౌకర్యం లేదని చేతులు దులిపేసుకోగా వెంటనే అతని కొడుకును ఏదో విధంగా దక్కించుకోవడానికి హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన కామినేని హాస్పిటల్కు తరలించి ఇప్పటి వరకు సుమారు 25 లక్షల రూపాయల దాకా ఖర్చు చేశారు. గత నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ సంతోష్ తుది శ్వాస విడిచారు. ఈ అంత్యక్రియలో సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట అగయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు బాలరెడ్డి, స్థానిక వైశ్య సంఘం ప్రతినిధులు, తదితర కుల సంఘాల పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని టాస్క్ ఐకేపీ వ్యవసాయ మార్కెట్ కొనుగోలు సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఎక్కడికక్కడ ధాన్యం రాసులు కొనుగోలు సెంటర్లలో ఉండిపోయాయి. గత 15 రోజుల క్రితం ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల సమక్షంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ఇప్పటికే ధాన్యం కొనుగోలు జరగకపోవడం విశేషమని, వాతావరణంలో మార్పులతో గత 3 రోజుల నుంచి మధ్యాహ్నం వేళలో వర్షం పడడంతో ఈదురుగాలులు భారీ ఎత్తున వీయడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలైపోతుందో అని రైతులు గుండెల్లో గుబులు మొదలైంది. ఈదురుగాలులతో చిరుజల్లులు పడుతుండడంతో పంట చేతికి అందుతుందో లేదో అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో పోసిన రైతులకు, పంట కోతకు వచ్చిన రైతులకు వరుణుడు భయాన్ని రేపుతున్నాడు. దీంతో రైతులకు దినదినగండంగా మారిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మోనిటరింగ్ ఐకేపీ సెంటర్లో అకాల వర్షానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఐకేపీ సెంటర్లో ఇంతవరకు కూడా ఒక్క లోడు కూడా వెళ్ళలేదు. ఐకేపీ సెంటర్ కొంచెం ఏంటంటే కరెక్ట్ అయిన రెస్పాన్సిబుల్ తీసుకుంటలేరు. ఐకేపీ సెంటర్ అయినా రుద్రంగులు ఏ సెంటర్ అయినా కానీ ఇంతవరకు కూడా ఈ వడ్లు అనేటి ఒక్క లోడు కూడా పోతలేదు. దయచేసి స్థానిక అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఈ కొనుగోలు కేంద్రాలని కొనుగోలు చేయవలసిందిగా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాము. జరిగిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు వస్తున్నారు కానీ నేను చేస్తున్నా అంటున్నారు, నేను చేస్తున్నాను కానీ ఏ ప్రజాప్రతినిధులు కూడా ఈ రైతును పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయారు. ఓ అయ్యా రైతుకు లేకుండా అయిపోయారు. కనీసం అధికారులు పట్టించుకోనన్నా కనీసము మన స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ కొనుగోలు చేయవలసిందిగా మేము రైతుల తరఫున కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.